ఏమంటారండి? శిశుపాలను కూడా 100 తప్పులు మన్నించారు కదా, పండాలి కదా, ఏదైనా కూడా పండే సమయం వచ్చినా ఎట్లా పండుతుందో ఎట్లా పడింగ్ అయితే చూడండి. మీరు ఏం లేదండి, నాటటం ఒక్క గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు, హార్ట్ కేక్ లాగా అమ్ముడుపోయేటట్టు చేస్తుంది. ఒక నిమిషం నేను మాట్లాడుతుంది కదా, కోర్టులో ఉంది కదా, సబ్జడీస్ ఉంది, రేపు ఉంది బహుశా, దాని తర్వాత మాట్లాడదాం. ఆశించుదాం, నేను కూడా ఆశిస్తున్నా. ఇక కేంద్ర ప్రభుత్వం ఇంత ఉద్దారకం చేసింది, చాలా చేస్తున్నాం కదా బ్రదర్, మేము ఆల్రెడీ చాలా చేస్తున్నాం. అటువంటి అత్యవసరమైన పరిస్థితి ఎక్కడ సంభవిస్తే తప్పకుండా ఆదుకుందాం. నేను ఏమంటున్నా అంటే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు, వాళ్ళు కూడా ఇవ్వలేదో లెటర్ ఇచ్చిందని తెలిసింది నాకు. సమగ్రంగా ఆలోచిస్తాం, మా పాలసీ మాకుంది, నీటి వాటాలకు సంబంధించి కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి స్ఫటిక సదృశ్యమైనటువంటి అవగాహన ఉంది. మన హక్కులు, వన్ థింగ్ క్లియర్గా చెప్తున్నా నేను, ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపబడ్డ కేటాయింపులు, అధికారిక కేటాయింపుల మేరకే మనం అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం, దాని మేరకే అందరు కూడా ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం. అంతకుమించి నేను కాంట్రవర్సీలకు పోను, సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నేను ఏమంటున్నానగా, ఇవడే ప్రతిపక్షం, అది ఇదో అర్థం ఉండి మాట్లాడుతున్నామో, నాకు ఆవా నాకు అర్థం కాదు, తమాషా నీళ్ళ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతారే, ముఖ్యమంత్రి ఉండాలా, అది పరువు తీసుకుని ఎందుకు నాకు అర్థం కాదు, పనికి మానే అని మాట్లాడే వాళ్ళు. ఈ నాదాని దుష్మన్ల నేను పదే పదే చెప్తున్నా కదా, వాళ్ళు మాట్లాడితే నాకు మైలేజ్ రాదా? పోతిరెడ్డి పాడు మీద అరివీర భయంకరంగా కొట్టాడు ఎవడా? ఆనాడు చెంచాగిరి చేసిన ఆంధ్ర ముఖ్యమంత్రులు సంచులు మోసినాడు ఎవడా? మళ్ళీ నోరు తెరిస్తే బాగుండదు, ఇక వీళ్ళు మాట్లాడితే ఎట్లుంటుందండి, బాగుండదు కదా. వాళ్ళకి అంశాలు ఎత్తుకోవడం తెలియలేదు పాపం, అది విషయం నాకు అధికారికంగా వచ్చిన 5 నిమిషాలు కదా, మీటింగ్ ఏర్పాటు చేసి ప్రొటెస్ట్ చేసినాం పంపించినాం కదా, వీఆర్ ఫైటింగ్ కదా, దాని మాట్లాడన్నా మాట్లాడితే ఇంగితం ఉండాలా?